మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్కారం. ఏం పేరు అన్న? ప్రశాంత్ అన్న నా పేరు. వచ్చే జనరల్ ఎలక్షన్స్లో భువనగిరి నుంచి ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? బీజేపీ మూడు ప్రధాన పార్టీలు ఇక్కడ తలబడుతున్నాయి కదా, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఏ పార్టీ గెలిచే అవకాశం, ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? 100% బూరా నర్సయ్య గారు వాళ్ళే గెలుస్తారు. ఎందుకని, ఎట్లా చెప్తున్నారు మీరు బూరా నర్సయ్య గారు గెలుస్తారని? ఇప్పుడున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి 5 సంవత్సరాల నుంచి మాకు చేసింది ఏం లేదు. గతంలో ఉన్న బూరా నర్సయ్య చాలా చేసిండు. ఎయిమ్స్ హాస్పిటల్ అయినా మాకు తీసుకొచ్చింది తనే. మాకు ఎక్కడ యాక్సిడెంట్ అయినా ఏమైనా కానీ మేము గాంధీకి వెళ్ళే పరిస్థితి. దాని నుంచి మాకు బీబీ నగర్ దగ్గర దాకా తీసుకొచ్చింది బూరా నర్సయ్య గౌడ్ గారే. వాడు గెలిచినాక ఓడిపోయిన తర్వాత అయినా ప్రజలలో ఉంటూ ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉన్న మనిషి బూరా నర్సయ్య గౌడ్ గారు. ఇప్పుడు బూరా నర్సయ్య గౌడ్ గారు పార్టీలు మారుతారు, పార్టీ దానివల్లనే ప్రజలు ఇక్కడ భువనగిరి ప్రజలు ఆయనని కొంచెం నమ్మే పరిస్థితి లేదు అని చెప్పేసి ఆరోపణ ఉంది కదా, మీరు దాన్ని ఎట్లా సమర్థిస్తారా లేకుండా ఖండిస్తారా? మేము టీఆర్ఎస్ పార్టీ అయితే ఇంతకుముందు కాదు అని టీఆర్ఎస్లో ఉన్నా కానీ మిగతా పార్టీ వాళ్ళు అభిమానించేవాళ్ళు. అతనికి వ్యతిరేకత అనేది జీరో హేటర్ పర్సన్ ఎవరన్నా ఉన్నానంటే అది కేవలం బూరా నర్సయ్య గారే. అది ఏ పార్టీలో ఉన్నా కానీ ఆయన వ్యక్తిగతంగా మంచివాడే. ఆయన చేసిన పనులు ఈయన అట్లాంటి వాళ్ళ కావడం వల్ల ఆయనకి జీరో హేటర్స్. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ భువనగిరి జిల్లాలో బూరా నర్సయ్య గౌడ్ గారే గెలుస్తారని మీరు అంటున్నారా? ఆ పక్క డ్యామ్స్ ఏ బేస్ మీద గెలుస్తారు? సరే గెలుస్తా అంటున్నారు కదా, ఏ బేస్ మీద గెలుస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు ఈయన దాటిపోయింది. ఎన్నో హామీలు ఇస్తున్నారు కానీ అవే వర్కౌట్ కావట్లేదు, అంతటా అమలు కావట్లేదు. వీళ్ళు ఎంపీలు అయినా చేసేది ఏం లేదు, మేము చేస్తామని చెప్తున్నారు కానీ అవన్నీ ఏం చేయలేరు కూడా. సో మేము బూరా నర్సయ్య గౌడ ఈజీగా విన్ అవుతారని అనుకుంటున్నాం. తెలంగాణలో అధికారంలో ఉంది మేమే, ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి 14 స్థానాల్లో మేము గెలుస్తాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉంది కదా. అట్లా ఏం లేదు, 100 రోజుల పాలన గడిచిపోయి చాలు అయినా కానీ ఇప్పటివరకు అందరికీనే ఏం అన్నీ రాలేదు, స్కీమ్లు అయినా ఏమైనా రాలేదు. రాని వాళ్ళకైనా చాలామంది ఉన్నారు. బూరా నర్సయ్య గౌడ్ గారు అయితే అట్లాంటి ప్రజలు ఏమైనా రాని ప్రజలు ఈయన ఉన్నా కానీ ఆయన సొంత డబ్బులతో ఆదుకున్న రోజులు ఈయన ఉన్నాయి. ఇప్పుడు మన బీఆర్ఎస్ హయాంలో పెట్టినటువంటి ఏదో పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా ప్రజలందరికీ అందినాయా? భువనగిరిలో అందలేదు, అది డెఫినెట్గా అందలేదు. కాకపోతే బూరా నర్సయ్య గౌడ్ చొరవతోటి ప్రజావైద్యం అయితే తీసుకొచ్చింది, ఎయిమ్స్ తీసుకొచ్చింది అయితే బూరా నర్సయ్య గౌడ్ గారు కేవలం. సరే ఇప్పుడు బూరా నర్సయ్య గౌడ్ గారు ఒక డాక్టర్ కాబట్టి మన హాస్పిటల్ అయితే తీసుకొచ్చారంటే సరే ఓకే, మరి తర్వాత హాస్పిటల్ కాకుండా ఇంకా ఏం చేశారు బూరా నర్సయ్య గౌడ్ గారు ఇక్కడ భువనగిరికి? ఆయాంలో రైతులకు పంట నష్టాలు అయినా జరిగినాయి కదా, చాలామందికి అట్లాంటి డబ్బులు ఇప్పించడం జరిగింది. మరియు హెల్త్ మనం ఏమంటారు సీఎం రిలీఫ్ ఫండ్ అయినా చాలామందికి బూరా నర్సయ్య గౌడ్ గారు ఇప్పించడం జరిగింది చాలామందికి. అట్లా మన బైపాస్ దగ్గర ఫ్లైఓవర్స్ ఎన్నో ఏండ్ల నుంచి అయినా జరిగిన పని అయినా కేవలం ఓన్లీ బూరా నర్సయ్య గౌడ్ గారి వల్లనే జరిగింది అది కేవలం. సరే ఇప్పుడు మరి మన కాంగ్రెస్ నుంచి మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకవేళ ఎంపీగా గెలిస్తే ఇక్కడ భువనగిరి జిల్లాలో ఎటువంటి పరిస్థితులు ఉంటే, ఒకవేళ ఆయన గెలిస్తే ఏమన్నా ఇక్కడ ప్రజా సమస్యల గురించి చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ప్రజల యొక్క డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా? చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కేవలం భువనగిరి వాస్తవ్యులు, భువనగిరి వాళ్ళకే తెలిసి తప్ప బయట నియోజకవర్గ ప్రజలకు ఎవరు తెలియదు. బూరా నర్సయ్య గౌడ్ పేరు చెప్తే ఈ 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ తెలుసు, అన్నిటికీ సుపరిచితులు. అన్ని పార్టీల నుంచి ఆయనకి మద్దతు అనేది డెఫినెట్లీ ఉంటుంది తనకి. అంటే ఇప్పుడు మామూలుగా బూరా నర్సయ్య గౌడ్ గారు ఒక బీసీ నాయకుడు కాబట్టి ఇప్పుడు బీసీలు అందరూ కూడా కలిసి గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు, అంటే బీసీ నాయకుడు కాబట్టి ఇక్కడ గెలిచే అవకాశం ఉంది అని అంటారు మీరు? బీసీ అని అట్లా సామాజిక వర్గ అన్ని కులాలకి, మేము కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం. అప్పటి నుంచి అయినా ఎస్సీలకి అన్ని కులాలకి హెల్ప్ చేసిన అతనే బూరా నర్సయ్య గౌడ్ గారు. ఇప్పుడు మరి భువనగిరి జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏంది, ఒక సామాన్య మానవుడు బతకడానికి ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి? ఉద్యోగ అవకాశాలు లేవు ఇక్కడ మాకు, టెంపుల్ ఇంత డెవలప్మెంట్ అయినా కానీ ఉద్యోగాలు లేవు. ఇచ్చినామని చెప్పి ఏదో సెక్యూరిటీ జాబ్స్ ఇవ్వడం జరిగింది తప్ప టెంపుల్కి సంబంధించిన డ్యూటీస్ని ఎవరికి నియర్ బైలో ఇవ్వలేదు. భువనగిరి నుంచి వస్తున్నారు, గుట్ట చుట్టుపక్కల నుంచి వస్తున్నారు కానీ సెక్యూరిటీ జాబ్సే ఇవ్వడం జరిగింది కేవలం వాళ్ళకి. ఇక్కడ లోకల్ వాళ్ళకైతే ఏం లేదు, లోకల్ వాళ్ళకి కూడా ఏం లేదు. ఇక్కడ మరి లోకల్ వాళ్ళకి ఇట్లా మామూలు చిన్నగా అంటే చిన్న చిన్న దుకాణాలు పెట్టడం కానీ లేకుండా ఇప్పుడు ఆటో వాళ్ళకి డైరెక్ట్గా గుట్టలేకడం కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొంచెం మంచి జరిగింది అని చెప్పేసి అంటున్నారు కదా, ఇది ఎంతవరకు వాస్తవం? అట్లా ఏం జరగలేదు, ఆటోలకి పైకి ఎక్కితే అన్నారు కానీ వాళ్ళకి చాలా కండిషన్స్ ఉన్నాయి.
ఒక్క దాంట్లో ఒక ముగ్గురే ఎక్కాలన్నారు, ఒక పర్సన్కి 25 రూపీస్, అంటే ముగ్గురికి ఎక్కితే 75 రూపాయలు. అలా డీజిల్ ఎంత కలుగుతుంది, పెట్రోల్ ఎంత కలుగుతుంది, అది వాళ్ళకి ఏం సరిపోతుంది? సీరియల్ పోయండి, 100 బండ్లు ఉంటాయి, వాళ్ళకి ఏడైతే ఒక 2-3 డ్రాప్స్ చేయగానే 200-300లో వెళ్ళే పరిస్థితి ఉందా? లేదు. ఇక్కడ బీర్లా ఎలా వచ్చిన తర్వాత మా ఆటో నాయకులు, ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో 300 కుటుంబాలకి ఆయన దేవుళ్ళలాగా చూసాను అని చెప్పేసి అంటున్నారు కదా. ఫస్ట్లో చూసినారు దేవుడే అనుకున్నారు, కానీ ఈ కండిషన్ వల్ల వాళ్ళ బతుకులు కింద చిన్న భిన్నం అయిపోయి మళ్ళీ ఆటోలు అమ్ముకొని వేరే కూలర్లకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి జనజాతర సభలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి మేనిఫెస్టో అనేది రిలీజ్ చేసింది. ఆ మేనిఫెస్టో మీద మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు ఈ మేనిఫెస్టో ఆధారంగా మన ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో, ఈ జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా కలిసి వచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయంటారా? అట్లా ఏం లేదు. మొన్న బీఆర్ఎస్ వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పైన వ్యతిరేకతతోటి కాంగ్రెస్ గెలిచింది తప్ప కాంగ్రెస్ది ఎక్కడ ఏం లేదు. ఈసారి నా పార్లమెంటు మొత్తం కాంగ్రెస్ అయితే రావు, డెఫినెట్లీ రావు. జాతీయ స్థాయి మేనిఫెస్టో ఇప్పటి నుంచి కొత్తగా వచ్చింది ఏం లేదు. ఎప్పుడో 70, 80 సంవత్సరాల నుంచి అదే రిలీజ్ చేస్తున్నారు, కానీ ఒకటి వర్కౌట్ కావట్లేదు, అవన్నీ ఏవి అమలు పరచట్లేదు వాళ్ళు. కేంద్రంలో మరి నరేంద్ర మోడీ గారు పాలన ఎట్లా ఉంది? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మళ్ళీ కంటిన్యూ అవుతారా, లేకుంటే గద్దె దిగే అవకాశం ఏమైనా ఉందంటారా? అది 100% నరేంద్ర మోడీ గారే అధికారంలోకి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వాళ్ళు ఏమేమి ఇచ్చారో మేనిఫెస్టోలో అవన్నీ రిలీజ్ చేశారు. 37 ఆర్టికల్ అనేది ఇప్పటివరకు ఎవరు ముట్టుకున్నటువంటిది, అది జరిగింది బీజేపీ హయాంలోనే. దాని తర్వాత ట్రిపుల్ తలాగిన దాని హయాంలోనే. ఇప్పుడు హైవేలు, నేషనల్ హైవేస్, రోడ్స్ ఇన పడుతున్నాయి, సెంట్రల్ ఫండ్ అవన్నీ. దాని తర్వాత ఇప్పుడు మన వడ్రంగి ఇవన్నీ సహాయం ఏవైతే వచ్చినాయో ఇవన్నీ అవే అనమాట. ఇప్పుడు నేను పెట్టుకున్న మెడికల్ షాప్ అయినా ముద్ర లోన్స్ అయినా ఇది సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్ అయినా, ఇది లోకల్ నుంచి వచ్చినది ఏం లేదు. సెంట్రల్ ముద్ర లోన్స్ అని వచ్చినా ఏవైతే వచ్చిందో దాంట్లోనే శాంక్షన్ అయింది. ఇది లోకల్లో ఎన్నో బ్యాంకులు తిరిగాను, ఎన్నో తిరిగినాను, కానీ ఏవి వర్కౌట్ కాలేదు. ముద్ర లోన్స్ ద్వారానే నేను ఇప్పుడు జీవనోపాధి పొందినాను. ఇప్పుడు రాష్ట్రంలో మన దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు పెట్టుకున్న, బీజేపీ పార్టీ పెట్టుకున్న ఏదైతే 400 స్థానాల్లో గెలవాలి, నేనే పీఎంగా ఉండాలి, ఏదైతే టార్గెట్ ఉందో అది సాధ్యమవుతుంది అంటారా? డెఫినెట్లీ సాధ్యమవుతుంది. వచ్చేది బీజేపీ, మరోసారి రాబోయేది బీజేపీ.